అందరి కుటుంబాలకు అపమృత్యు దోషాలు తొలగించమని కోరుతూ ఈరోజు మహామృత్యుంజయ అర్చన నిర్వహిస్తున్నారు అర్చక బృందం. భక్తులందరి చేత కూడా వారు సంకల్పం చెప్పిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చున్న చోటు నుంచే మహామృత్యుంజయ అర్చనను వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మహామృత్యుంజయ అర్చనను ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపాం పశవో వదందే. సానో మంద్రేశ మోర్జందువానాధేనర్వాగస్మాన పదుష్టదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తో ఏతత్సు ముహూర్తకాలయ సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తో. శుభమస్తో ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షియాయ నమః. నారసింహ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రేష్ట పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్ఠంతో భూతపిశాచాః. ఏతే భూమిభారకాః. ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మతమారభేత్. ఆగమార్థంతు దేవానాం. గమనార్థంతు రాక్షసాః. కురుభండారవందత్రాహ్వానలాంఛనౌ గాయత్రీశ్చందః. ప్రాణాయామే వినియోగః. ఓం భూః. ఓం భువః. ఓం సవః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితురవరే ణ్యం భర్గో దేవస్య ధీమహే. ధియో యో నః ప్రచోదయాత్. ఓమా పూజ్యో దేన సోమృతం బ్రహ్మవోర్భవస్సు వరో. మమానుకోండమ్మ అందరూ కూడా నమస్కారం చేయండి. మమ యజమానస్య ఉపాత దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోహోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే శ్రీ పార్వతీ పరమేశ్వర మహామృత్యుంజయ దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే విశేషతః జయనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే అద్యాహ పంచమ్యాయాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో అస్యజమానస్య. అందరూ కూడా మీ యొక్క గోత్రాన్ని చెప్పుకోండి. స్త్రీలైతే మహిళలైతే పెళ్ళైన వాళ్ళు వాళ్ళ యొక్క భర్త యొక్క నామధేయాన్ని ముందుగా చెప్పుకోండి. ఆ తరువాత మీ పేరు, మీ యొక్క పిల్లల పేర్లు, మీ పైన పెద్దవాళ్ళ పేర్లు కూడా ఒక్కసారి చెప్పండి. గోత్రస్య, మీ గోత్రాన్ని ఒక్కసారి చెప్పుకోండమ్మా. చేతులు జోడించి చెప్పాలి. నామధేయస్య, మగవారు ఉంటే మీ పేరు చెప్పుకొని తర్వాత మీ ఆవిడ పేరు చెప్పండి. ధర్మపత్ని, భార్య పేరు చెప్పండి. చిరంజీవినః, పిల్లల పేర్లు చెప్పుకోండి అందరూ కూడాను. మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా చెప్పుకొని మమ సహ కుటుంబానాం అనుకోండి. అస్య యజమానస్య నానాగోత్రేభ్యః నానానామభ్యః అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జనసంతోషకరణార్థం సకలవిధ అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వర్ష ఫలప్రాప్తి ద్వారా సకల సస్య సమృద్ధ్యర్థం గోదేవతా దినదినాభివృద్ధ్యర్థం అస్య యజమానస్య. అమ్మ అందరూ కూడాను చేతులు జోడించి ఈరోజు విశేషంగా మనం ప్రతిరోజు భాగంగా ఈ రోజున విశేషంగా మహామృత్యుంజయ యొక్క పూజ చేస్తూ ఉన్నాం. మృత్యుంజయుడు అనే దాంట్లోనే మనకుంది మృత్యువుని జయించినటువంటి వాడు అని. అంటే చిన్న ఉదాహరణ చాలు, పెద్దవాళ్ళు మనకు అనేకమైనటువంటి చెప్పారు. హాలాహలాన్ని, అన్ని లోకాల్ని భస్మం చేసే హాలాహలాన్ని స్వీకరించిన తన మృత్యువుకి ఏమీ అవ్వాల, అక్కడే మృత్యుంజయుడు అని అనుకోవచ్చు. మనం ఆయన్ని ఆరాధించడం ద్వారా మనకు కూడా అపమృత్యు భయం ఉండదు. మనకే కాదు,
మన తరతరాలకి మీ తర్వాత తరువాత తరువాత వాళ్ళందరికీ కూడాను ఆ మృత్యుంజయుడి యొక్క అనుగ్రహం. మృత్యుంజయుడు అంటే ఎక్కడో ఉంటాడు కాదు, మన పక్క పక్కనే. ఇంకా మన జంట నగరాల్లో అయితే ఎక్కడ తిరుగుతూ ఉంటే ఎప్పుడు కబలిస్తుందో తెలియని పక్షంలో ఉంటుంది. అలాంటిది పరమేశ్వరుణ్ణి ఆరాధించి మన తల్లులు భలే ఆలోచిస్తూ ఉంటారు, భయపడుతూ. ఇంట్లోంచి వెళ్ళిన క్షణం మళ్ళీ మేము ఇంటికి వచ్చే వరకు అయ్యో పిల్లవాడు వెళ్ళాడే, జాగ్రత్తగా వెళ్ళాడా, ఇల్లు చేరేదాకా వాళ్ళు ఇంట్లో నామస్మరణ చేస్తూ ఉంటారు. అలా మీ పిల్లలకు కానీ మీ వారికి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ ఈ మృత్యుంజయ యొక్క అర్చన కార్తీక మాసంలో చేయడం ద్వారా సంపూర్ణంగా రక్ష కలిగి మన వాళ్ళందరినీ మీతో సహా మీ వాళ్ళందరినీ రక్షించి ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్నిచ్చి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. ఈశ్వరో ఐశ్వర్యకారకః, ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఒక్కసారి అందరూ కూడా సంకల్పాన్ని చెబుతాను, గట్టిగా కంఠమిచ్చాడు. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి. నోరు కంఠం నొప్పి పుట్టేంత గట్టిగా చెప్పాలి. అప్పుడు ఆ కంఠానికి మనకి భగవంతుడు ఇచ్చినందుకు కానీ ఆ కంఠం ఇచ్చినందుకు దానికి పుణ్యం ఉంటుంది. ఎందుకంటే కంఠం లేనివి ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఒక కాకు ఉందనుకోండి, అది ఓం నమ శివాయ అనగలదా? ఏది అనలేదుగా. పిల్లి ఉందనుకోండి, అనలేదుగా. మనం అనగలిగి కూడా అనకపోతే ఇంత దూరం వచ్చాం. కైలాసంలో కూర్చున్నట్టుగా పరమేశ్వరుడు కూడా ఈ కైలాసమే బాగుంది, ఇక్కడికే వస్తానన్నంత అందంగా ఉంది. మన కైలాసానికి వచ్చి కూడా ఓం నమ శివాయ సంకల్పాన్ని గట్టిగా చెప్పాలి, పరమాత్ముడికి వినపడుతుంది. మృత్యుంజయుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందమ్మా. ఒక్కసారి గట్టిగా జై చెప్పి సంకల్పం ప్రారంభిద్దాం. బోళాశంకర భగవానికి, కాశీ విశ్వనాథ భగవానికి, శ్రీశైల మల్లికార్జున భగవానికి, అమరనాథ అమరలింగేశ్వర భగవానికి, మహామృత్యుంజయ భగవానికి జై జగదంబా మహారాజ్ఞికి. అందరూ కూడా గట్టిగా చెప్పాలమ్మా, కంఠం గట్టిగా వినపడాలి. ఓం మమ మమ సహకుటుంబానాం సహకుటుంబానాం మహామృత్యుంజయ మహామృత్యుంజయ ప్రసాదేన ప్రసాదేన సకల సకల అపమృత్యు అపమృత్యు పీడా పీడా పరిహార పరిహార ద్వారా ద్వారా దీర్ఘ దీర్ఘ ఆయుష్యాభి ఆయుష్యాభి మార్కండేయ మార్కండేయ ఆయుష్యాభి ఆయుష్యాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సంపూర్ణ సంపూర్ణ శరీర శరీర ఆరోగ్యత ఆరోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మనః మనః ప్రశాంతత ప్రశాంతత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శరీరే శరీరే పాద పాద పాదాది పాదాది శిరః శిరః ఉపరి పర్యంతం ఉపరి పర్యంతం శరీరే స్థిత శరీరే స్థిత సకల విధ సకల విధ వ్యాధిపీడ వ్యాధిపీడ రోగపీడ రోగపీడ నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యత ఆరోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహామృత్యుంజయ మహామృత్యుంజయ దేవత దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృప కృప కటాక్ష కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహామృత్యుంజయ మహామృత్యుంజయ పూజాం పూజాం అహం అహం కరిష్యే కరిష్యే. అమ్మ మీ అందరూ కూడా అక్కడి నుంచే మీరే చేశారు అన్న భావనతో ఇక్కడ మనం చేద్దాం. మీరే ఇక్కడ అక్షతలు వేస్తున్నట్టుగా, మీరే హారతిస్తున్నట్టుగా మనస్సును ఇక్కడికి పంపించండి. ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మధ్యలో మళ్ళీ మృత్యుంజయ మంత్రాన్ని కూడా మీతో చెప్పిస్తాం, జాగ్రత్తగా చెప్పండి. తర్వాత నామాలు కూడా మనం అందరం కంఠోపాఠంగా గట్టిగా చెబుతాం అందరం కూడాను. చేతులు జోడించి ఆ పార్వతీ పరమేశ్వరులకి మహామృత్యుంజయ రూపానికి నమస్కారం చేసి ధ్యానం చేయండి మనస్సులో. ఓం శాంతం పద్మాసనస్థో శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతో నాగం బాషుం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తో స్ఫటికమనిభో పార్వతీశం నమామి. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా మృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం శ్రీం దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః.
मते मते शुभान्दासे दारिद्र्य दुःख भय हरणे सर्वोपकार करणाय सदात्मचित्ता श्रीं ओम ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनो रुहारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् अपमृत्युमपक्षुधमवेधश्च पतञ्जये अधानो अग्नावहरायस्पोषकौ सहस्रिणौ एते सहस्रमयुतं वेधान् मृत्योर्मर्त्याय हन्तवे जामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसरुद्रमाविशान्तकः तेनान्नेनाप्याय स्वाहा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि अभयतो मृत्युरमृतन्नागनो वैवस्वतो नो अभयं कृणोतु पर्णं वनस्पतेर्व रयिस्सजदान्नश्यचेमतेहि परमृत्यो अनुपरे हि पन्थां यस्ते स्वैतरो देवयानात् चक्षुष्मदे शृण्वते ते प्रवेमि मानः प्रजा गौरेर्जन्मोत वीरान् माच्छितो मृत्यो मावधीः मामे बलं विभ्रो मा प्रमोषीः प्रजां मामेरीरिष आयुरुग्रलक्षसन्दाहविजावधेमा श्रीकुमार रामलिङ्गेश्वर स्वामि तद महामृत्युञ्जय स्वामिने नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः बाध्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखेः शुद्धादिवनियं समर्पयामि औपचारिकस्नानं महेरणादिचक्षसे योगशिवतमोरजयते हनः उषदेरेव मातरः तस्मारङ्गमामभोजस्य क्षयाय जन्मधा आपो जनयथा च नः ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सद्यो जातं स प्रवद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्व मां भवोद्भवाय नमः ॐ शान्ति शान्ति शान्तिः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रो अभिवस्त्रयज्ञं समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आजुष्यमग्रजं व्रजं च शुभ्रं यज्ञोपवेदं बलमस्तु तेजः वेदार्थानक्षदां समर्पयामि गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टाङ्गरेशने ईश्वरेकं सर्वभूतानां दामयो बह्वये श्रेयः चन्दनौ समर्पयामि आयने ते परायने दुर्वारोहन्त पुष्पिणे हस्तभण्डरे कान समुद्रस्य गृहाय मे पुष्पाणीं समर्पयामि अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि अम्म अंदरू कूडा चेतुलु जोडिंचि नामं चेबुतू उंटानु ना तर्वात नामं तनु चेबुतू उंटारु आ नामानि गट्टिगा चेप्पाली काशीकि विनपडाली अपर्णाधिकि विनपडाली श्रीशैलानिकि विनपडाली कार्तीक मासंलो अक्कडंत विशेषंगा जरुगुतू उन्ना कादु कादु जंट नगरालकु वेळ्ळाली भक्तुलंता कूर्चोनि एलुगेत्ति बाबा ఆ యొక్క స్థితిని చేస్తూ ఉన్నారని దిగి రావాలి రావణ బ్రహ్మకి ఆత్మలింగం వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి కూర్చొని మనకి సంపూర్ణమైన మృత్యుంజయ అనుగ్రహాన్ని పరమేశ్వర అనుగ్రహాన్ని మనకి ఇవ్వాలి చెబుదామా మరి చేతులు జోడించండి వెన్నెముక నిటారుగా పెట్టండి అలా అలసినట్టుగా పెట్టద్దు